దేవుని దిక్కు చూడు, దేవుని దిక్కు. ఇంటికి పోయేస్తా మళ్ళా ఇక్కడ చిన్న దీన్ని ఉండేది ఏం దీన్ని మన పొంగులు 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 కాదు ఇక్కడ బయట మన కింద ఇంకో లేదు పడేసేలా జైతాల చిన్న మీద ఉంటే పేరు చేయండి. ఓకే ఓకే కట్ చేసుకోండి. గణనాథుడా నీకు పాదనమస్తే విఘ్నేశ్వరా.
వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తూ వేదికలో కోరుతున్నాం.
ఒక నివేదిక రూపకంగా అది ఏ విధంగా దినదిన అభివృద్ధి చేస్తూ 20 సంవత్సరాల క్రింద ప్రారంభమైనటువంటి సంస్థ ఈరోజు ఈ స్థాయికి చేరడానికి ఏ విధంగా కృషి చేసిండ్రో నేను ఒక 2 నిమిషాలలో మీకు మీ ముందుస్తాను. 20 సంవత్సరాల క్రితము ఇక్కడ ఒక 2 ఎకరాల భూమిని సేకరించుకొని ఈ గోశాల నిర్మాణము అంచెలంచెలుగా పెద్దలైనటువంటి చాలామంది పెద్దలు వాళ్ళ యొక్క సహకారంతో ఈ గోశాలలు నిర్మాణం చేసి ఒక 10 గోవులతో స్టార్ట్ అయినటువంటిది. ఇవాళ మన దగ్గర ఒక 100 గోవులు ఉంటాయి. సుమారుగా 1000 గోవుల వరకు మనము రైతులకు గోదానంగా ఇక్కడ నుంచి గోశాల కొరకు ఇవ్వడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ లేకుండా ప్రకృతి వినాశనం జరుగుతుంది అనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. గోవు యొక్క విశిష్టత గురించి వారు చెప్పినారు. ఈ రోజులలో ఎక్కడ చూసినా గోవు యొక్క ప్రాముఖ్యత ఎంత ఉందో తెలియజెప్పే వాళ్ళే కానీ ఈ గోవు పనికిరాదు అని చెప్పడం అనేది ఎక్కడ మనం చూడము. కానీ మరి అత్యంత విలువైనటువంటిది 1 కోటి రూపాయలు ఒక ఆవు ద్వారా చేసుకోవచ్చు అనేటువంటిది వారు చెప్పడం అది అతిశయోక్తి కాదు. నేను ఎన్నో సంవత్సరాల సుమారు 20 సంవత్సరాల నుంచి గోపోషణలో ఉన్నటువంటి వాడిని నేను పూర్తిగా విశ్వసించేటువంటి ఒక విషయం. అదేవిధంగా పాలేకర్జీ అనేటువంటి ఒక వ్యవసాయ శాస్త్రవేత్త ఒక్క ఆవు వల్ల 32 ఎకరాలకు సరిపోయే ఎరువును క్రిమిసంహారక మందులను బీజామృతమైన విత్తన శుద్ధికి సంబంధించినటువంటి అనేక ఔషధాలను కూడా తయారు చేసుకోవచ్చు అనేటువంటి విధానం ఉన్నది. అనేక మంది రైతులు ఆ వ్యవసాయంలో పోయి ఎన్నో ఉపయోగాలు కూడా పొందుతున్నటువంటిది ఉన్నది. మరి ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి ఆయుష్యం ఉన్నదండి, ఆయుష్యం ఉంది, ఆరోగ్యం ఉంది, అభివృద్ధి లేదనుకోండి. అది ఇంట్లో కావచ్చు, గ్రామంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు. లేనప్పుడు దరిద్ర బాధను అనుభవించే ఐశ్వర్యం కావాలి. ఐశ్వర్యం అంటే అన్ని సమపాళ్ళల్లో ఉన్నప్పుడే ఐశ్వర్యం. గాలి కావాలి, నీరు కావాలి, పంట కావాలి, ఆ తర్వాత పర్యావరణ పరిరక్షణ కావాలి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా చిన్నపిల్లల్లాగా ఆడుతూ పాడుతూ జీవించగలగాలి. ఇది ఎవరిస్తుందట అంటే మనకు పురాణంలో కథ చెప్తారు. ఈవేళ అనేక రకాల వయస్సుతోనే నిమిత్తం లేకుండా వ్యాధులు వస్తున్నాయి. మైకి సరిగ్గా లేనట్టు అవి తీరకపోతే దుఃఖాలు కలుగుతున్నాయి. అది తీర్చుకోవడానికి ఏవేమో ప్రయత్నాలు చేస్తున్నాం, చేసిన ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. ఒకరికి ఒకటి ఉంటే మరొకటి లేదు. కారణం ఏమిటి అంటే శివుణ్ణి గురించి తపస్సు చేస్తే ఈ దగ్గరికి వస్తుంది. మా నాన్నగారు ఏమిటి నా గురించి ఇంత బాధపడుతున్నాడని మార్కండేయ మహర్షి అనుకున్నాడు. ఆయన నీకు ఆయుర్దాయం ఇంకో సంవత్సరమే ఉంది, ఏం చేయాలి అన్నాడు. అసలు నేను పుట్టడానికి కారణం ఏమిటి అని అడిగాడు. పుట్టడానికి కారణం నా కోరిక, శివుని యొక్క అనుగ్రహం. శివుని యొక్క అనుగ్రహంతో పుట్టిన తర్వాత నాకేం భయం అనుకున్నాడు. శివారాధన చేస్తున్నాడనే మరణకాలం సమీపించిన తర్వాత దానికి స్థలము సమయము ఉదయమా రాత్రి పగల ఏది నిర్ణయం ఉండదు. ఈయన శివారాధనలో ఉన్నాడు. యముడు వచ్చినాడు, పాశం వేసినాడు, శివుడు అనుగ్రహించినాడు. ఆ పాశానికి శూలాన్ని అడ్డం పెట్టాడు. దేవతలందరూ కూడా వచ్చారు వింత చూడడానికి. అందరూ వచ్చిన తర్వాత ఏమయ్యా ఈయన చావడానికి కాలం అయిపోయింది కనుక ఈయనకు చిరంజీవిత్వాన్ని ప్రసాదిస్తున్నానని శివుడు అంటే మిగతా 33 కోట్ల మంది దేవతలు కూడా చిరంజీవ అన్నారట మార్కండేయ మహర్షిని. కాలం గడిచింది, 15 కోట్ల సంవత్సరాలు బతికాడు. 15 కోట్ల సంవత్సరాల తర్వాత అనిపించినట్టే ఏం బతికిది.
మనకు 60 ఏళ్ళకి విసుగు వస్తుంది. పిల్లవాళ్ళు లేవడం, ఏదో బ్రష్ చేసుకోవడం, కాఫీ తాగడం, పూజ చేసుకోవడం, స్నానం చేసుకోవడం, ఇదే రొటీన్ తప్ప కొత్త జీవితం ఏమీ లేదు. కనుక 60 ఏళ్ళకే మనకు విసుగు పుడితే 15 కోట్ల సంవత్సరాలు బతికిన వాడికి ఎంత విసుగు పుట్టాలి? ఏం జీవితం అనుకున్నాడు ఆయన? కోరిక కలిగింది చావాలని, కానీ అవకాశం లేదు. ఏం చేయాలనుకున్నాడు? వెంటనే బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, ఎటు వచ్చారంటే నాకు ఒక చిన్న కోరిక. ఏమిటో చెప్పండి. ఏమీ లేదు, నేను చనిపోదాం అనుకుంటున్నాను. అంటే నువ్వని కూడా చనిపోతావా? ఎక్కడన్నా అది జరిగే పని కాదు. 33 కోట్ల మంది దేవతలు వచ్చి నిన్ను చిరంజీవాన్ని దీవించినారు కనుక నీకు మరణం అసంభవం. మరి ఇప్పుడు ఏం చేయాలి? నేను నువ్వేం చేయలేవు, నేనేం చేయలేను అన్నాడు బ్రహ్మ. నా కోరిక మాత్రం తీర్చండి దయచేసి. అంటే ఇప్పుడు 33 కోట్ల మంది దేవతలు పనిగట్టుకొని వచ్చి నీకు శాపం పెడితే తప్ప అనుకోవు. ఏదన్నా ఒక ఉపాయం చెప్పండి అంటే, ఓ 12 సంవత్సరాలు ఆలోచించాడు బ్రహ్మ అంతటి వాడే. ఏం చెప్పాలి ఉపాయం? అయ్యా, నేను సృష్టి చేసినప్పుడు మొత్తానికి సృష్టి అంతా కూడా ఒక ప్రాణిలో చేశాను, దాని పేరు గోవు. ఆ గోవును గిట్ట హింసిస్తివా? గవాం అంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ, 14 లోకాలు, సముద్రాలు, పర్వతాలు, దేవతలందరూ కూడా గోవులోనే ఉన్నారు కనుక ఆ గోవును హింసిస్తే గోవు ఒకవేళ శాపం పెట్టిందా? నీకు దినదినం ఆయుర్దాయం తరిగిపోతుంది. రైట్, మంచి ఉపాయం చెప్పావు. మరి ఒకటే గోవు అయితే టైం ఎక్కువ అవుతుందేమో. ఓ 2 గోవులు పెట్టుకోవన్నా అంటే ఇంకా తొందరగా పోతాం. ఓ 200 గోవులు తెచ్చుకున్నాడు ఈ మార్కండేయుడు, ఆశ్రమంలో కట్టేశాడు. ఏం చేయాలి అని అడిగాడు బ్రహ్మ. అడిగితే ఏమీ లేదు, కట్టేయడం, నీరు మేత బంధు, చక్కగా అవి ఏడుస్తాయి, నీకు ఆయుష్యం పోతుంది అన్నాడు. సరే అనుకున్నాడు, ఈ 200 గోవులు తీసుకొస్తున్నాడు, ఆశ్రమంలో కట్టేశాడు. మరి తపస్సు చేసుకుంటూ ప్రాణం పోతే భగవంతుల దగ్గర చేరుతాం కదా. అంత్యకాలేచ మామేవ స్మరణ ముక్త కళేవరం. పోయేటప్పుడన్నా భగవంతుడిని ఒకసారి స్మరిస్తే ఆయన దగ్గరికి పోతామనే ఆశతోని గోవులను కట్టేశాడు. ఓ జపమాల పట్టుకున్నాడు, జపం చేసుకుంటున్నాడు. మనం జపం చేస్తేనేమో ఎన్నో దిక్కులు వెళ్ళిపోతుంది చిత్తం. ఆయనకు ఒకటే చిత్తం, కళ్ళు మూసుకున్నాడు, సమాధిలోకి వెళ్ళిపోయినాడు. ఎన్ని సంవత్సరాలు గడిచింది అంటే ఓ 200 సంవత్సరాలు గడిచింది. ఈ ఆవులు అరుస్తున్నాయట. ఈ అరుపులన్నీ స్వర్గానికి వినిపించాయి. స్వర్గలోకంలో ఉండే దేవేంద్రుడు చూచాడట, అరే బాబోయ్ మార్కండేయ స్వామి ఆశ్రమం ఉన్నట్టున్నది ఇది, అక్కడ గోవులు ఆ కట్టివేసి ఉన్నాయి, వాటికి మేత లేదు, నీరు లేదు, పోషణ లేదు, ఒకవేళ ఏమైనా అపచారం జరిగితే ఆ ఋషి గారు ఏమన్నా శాపం పెడితే నా స్వర్గాధిపత్యం పోతుందేమో. అందుకోసం ఏం చేయాలంటే దేవతలను వెంటనే పురమాయించి వీరందరూ వెళ్ళి గోసేవ చేయండి అన్నాడు. దేవతలందరూ కొందరు వచ్చారు. చక్కగా వాటికి వర్షాలు కురిసాయి, పచ్చని గడ్డి మొలిచింది. ఈ దేవతలందరూ కూడా గోసేవకులు అయినారు, ఆనందంగా వాటిని మేపుతున్నారు. 200 గోవులు 200 సంవత్సరాల నాటికి 200,000 గోవులు అయినాయి. ఈయన మానానే ఈయనే తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. జరిగిన తర్వాత ఏం జరిగింది అంటే, ఈ గోవులు లేగలు అన్ని కలిపి మాట్లాడుకుంటున్నాయి. అమ్మా, లేగలు అడుగుతున్నాయి గోవుల్ని, మనం ఇంత సుఖంగా, ఇంత శాంతిగా, ఇంత ఆనందంగా ఉండడానికి కారణం ఏమిటి? అదిగో అక్కడ కూర్చున్నాడే ఒక మహానుభావుడు తపస్సు చేసుకుంటూ. ఆయన తపస్సు చేస్తున్నాడు, ఆయన ఆజ్ఞతో దేవతలు వచ్చారు, వాళ్ళు మనకు సేవకులు అయినారు, ఆ తర్వాత మన సుఖంగా ఉన్నాము, ఇదమ్మా కారణం అని తల్లులు పిల్లలకు చెప్పాడు. ఆ తర్వాత పాపం ఒకసారి ఆయన ఎవరో ఆ పోషించేట ఆయన ఒకసారి దీవిద్దామా అన్నాయటే గోవుడు. దీవిద్దాం. ఏమని దీవిద్దాం? మార్కండేయ దీర్ఘాయుష్మానుభవ అని దీవించాడు. ఈయన కోరిక ఏమిటి చావాలండి? పాపం ఈయన మానాన్ని తపస్సు చేసుకుంటూ కూర్చొని ఓ 200 సంవత్సరాల తర్వాత కళ్ళు తెరిచి గిచ్చుకొని చూస్తే ఉన్నానా పోయినానా అనుకున్నాడు. నిక్షేపంగా ఉన్నాడు.
మళ్ళీ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాయట. ఏమయ్యా వట్టి వాక్కులు తప్పిపోతాయేమో కానీ బ్రహ్మవాక్కు తప్పదంటారు కదా, మరి ఏమైంది అని అడిగాడు. నేను చెప్పింది ఏమిటి, నువ్వు చేసింది వాటిని కట్టివేసి నీళ్లు మేత లేకుండా హింసించవయ్యా నేనంటే, నీ మానాన నువ్వు కళ్ళు మూసుకొని కూర్చుంటే పాప ఆ దేవేంద్రుడు ఏదో ఆయన సేవ చేస్తే 200 గోవులకు 200,000 గోవులైనయ్యా. 200,000 గోవులు కలిసి ఒక్క గోవులోనే 33 కోట్ల మంది దేవతలు ఉంటే 200,000 గోవులలో 33 × 200,000 అవి దీవించే కనుక నేను పోయినా నువ్వు మాత్రం పోవన్నట. ఈనాటికి ఉన్నాడు మార్కండేయ మహర్షి. అందుకే గోవు యొక్క విలువ, గోవు యొక్క స్థితి ఏం చేస్తుంది గోవు అంటే, గోవు పెద్ద డాక్టర్. ఏ గోవులు ఏ దేశంలో ఉండే గోవులో కాదు, గోవులకు ఉండే ప్రాధాన్యత భారతదేశం. యజమాని ఏం చేస్తుంది గోవు అంటే, ఓ 245 ఉపకారాలు చేస్తుంది. మనం ఒక 2 ఉపకారాలు చెప్పుకోవచ్చు చాలు. దాని దగ్గరికి వెళ్ళి నిలబడితే గోవు యొక్క నీడ ఏ గృహం మీద అయితే పడుతుందో, ఆయు ప్రజాం ధనం విద్యాం పుత్రం పౌత్రం సుఖానిచ్చ, సుఖవంతమైన జీవితమే కాకుండా ఆయురారోగ్యాలతోనే వర్ధిల్లుతారు. ఇవాళ మనవాళ్ళు ఇక్కడ గోమూత్రాన్ని ఏర్పాటు చేసి ఒక గడియారం ఏర్పాటు చేసి, గోమూత్రాన్ని ఆ గ్లాసులో ఈ గ్లాసులో పోసి కనెక్షన్ ఇస్తే గడియారం నడుస్తుందా లేదా చూస్తున్నారు మీరు. అట్లాగే గోవు పెద్ద డాక్టర్ అట. అంటే యజమాని మేత వేసేటప్పుడు కానీ, పాలు విండేటప్పుడు కానీ, ఆ తర్వాత పేడ తీసేటప్పుడు కానీ, కడిగేటప్పుడు కానీ ఒకసారి గట్టిగా వాసన చూస్తున్నట యజమాని. యజమానికి ఏ డిసీజ్ ఉందో అది దానికి తెలుస్తుంది. ఆ డిసీజ్ను, ఆ రోగాన్ని తగ్గించడానికి ఏ గడ్డి తింటే, ఏ మొక్క తింటే, ఏ చెట్టు తింటే యజమానికి తన పాల ద్వారా ఆరోగ్యాన్ని ఇవ్వచ్చు అనుకొని యజమాని యొక్క రోగాన్ని కనిపెట్టి మందకు వెళ్ళి యజమానికి రోగ నివారణకు సంబంధించిన మూలికలు తిని అది పాలనిచ్చి ఆ పాల ద్వారా యజమానికి ఔషధాన్ని ఇస్తుంది. ఎంత గొప్పది ఆవు! ఇది భారతదేశంలో మొత్తం ఎన్ని జాతుల గోవులు ఉన్నాయి ప్రపంచంలో అంటే 72 జాతుల గోవులకు కేవలంగా ఇవాళ 8, 9, 10 మిగిలి ఉన్నాయి. ఎక్కడైతే గోవు ఉంటుందో అక్కడ సంపద ఉంటుంది, ఎక్కడైతే గోవు ఉంటుందో అక్కడ ధర్మం ఉంటుంది, ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ భగవంతుడు ఉంటాడు. మరి గోవు యొక్క విలువ ఏమిటి అంటే మనకు మరో మహర్షి చెప్తాడు, శవణ మహర్షి అని ఒక ఆయన. కాశీ దేశంలో భగీరథి నది ఉంది, ఆ నది అడుగున తపస్సు చేసుకుంటున్నాడు ఈయన. పాపం జాలర్లు వచ్చారు, ఆ నదిలో వల వేసి మరి నన్ను మళ్ళీ వెళ్ళి నదిలో వేయించవా స్వామి, మీ ఊరికే ఎట్లా వాళ్ళు పట్టుకొచ్చారు కదా జాలర్లు, అందుకోసం వాళ్ళకి మనం ఇచ్చి నన్ను మళ్ళీ నదిలో వేయిస్తే హాయిగా తపస్సు చేసుకుంటాను. అంటే ఒక మహర్షి యొక్క విలువ లక్షణేనా? కొన్ని కోటి ఇమ్మంటారా? కోటేనా అన్నాడు. అయితే మొత్తం రాజ్యం ఇచ్చేస్తాను. ఎవరా? కాశీరాజు మహారాజా, ఒక గోవుని ఇవ్వగా ఆ గోవుకు నాకు సరిపోతుంది విలువ అన్నాడు. అందుకే గోదానాలు చేసుకోవడం ఎందుకట అంటే, గోవు యొక్క విలువ ప్రపంచంలో విలువ కలిగిన వస్తువు ఏదైనా ఉందా అంటే అది మొదటిది గోవు. కనుక ఆ గోవును ఇచ్చి ఆ మహర్షిని తీసుకెళ్ళి మళ్ళీ నదిలో వేశాడు అని మనకు పురాణాలలో చెప్తారు. కానీ మనకు పెద్దలు చెప్తారు, చారిత్రకారు ఒకటి, ఒకటే కుటుంబం అంటే తండ్రి తవులు ఉన్నాయి ఇక్కడ. ఆ అడవి గాలితోనే సమస్తమైన రోగాలు పోతాయి. చేసిన తర్వాత ఏమైపోయింది అంటే ఎట్లాగూ చేయలేము అని ఒక నిర్ణయానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఒక మంచి స్లోగన్ ఒకటి ప్రవేశపెట్టారు, దాని పేరే మానవ సేవయే మాధవ సేవ అనే విషబీజాన్ని నాటాడు. మానవ సేవ ఏ అంటే అర్థం ఏమిటి? ఇంకా దేని సేవ కూడా అవసరం లేదు. చెట్టు సేవ అక్కర్లేదు, పుట్ట సేవ అక్కర్లేదు, గో సేవ అక్కర్లేదు, ప్రాణుల సేవ అక్కర్లేదు, మానవ సేవ మాత్రమే అనేటువంటి యొక్క స్లోగన్ పెడితే అదేదో మనకు వేదవాక్కై కూర్చొని
మెల్లమెల్లగా మెల్లమెల్లగా రాజ్యాల్ని చీల్చాడు, కుటుంబాలని చీల్చాడు, వ్యక్తుల మధ్యన చీల్చాడు. అయిపోయిందా? మానవ సేవ ఏంటి, మిగతావన్నీ కూడా అవసరం లేదు అనే ప్రశ్నకు వచ్చింది. ఇవాళ ఎక్కడికి వచ్చామంటే పరిస్థితి, ఒక మనిషికి ఎన్ని గోవులు ఉండాలి లెక్క ప్రకారం అని మనకు శ్రీమద్ భాగవతం చెప్తుంది. ఒక మనిషికి 20 గోవులు ఉంటే భారతీయ జనాభా ఎంత ఉందో దానికి ఒక్కొక్క వ్యక్తికి 20 గోవులు ఉంటే సకల సంపదలతోని తులదూగుతుంది అని. ఇక్కడ మనకు ఒక 7 రకాల జాతుల గోవులను కట్టివేస్తాం. అందులో ఒక చిన్న గోవు ఉంది, పుంగునూరి ఆవు అని, సుమారుగా 2 లక్షల రూపాయల పైన ఉంటుంది దాని ధర ఈ కాలంలో. అది ఏమిస్తుందట అంటే, ఎవరికైనా కూడా వెంట్రుకలు మొలవకపోతే తలపైన దాన్ని నూనెకు బదులు పెట్టుకుంటే చాలు, మళ్ళీ పుష్కలమైన వెంట్రుకలు వస్తాయి, శాస్త్రంలో ఉంది. ఆ పక్కన ఒకటి గిరిరాజా గోవని ఉంది, పెద్ద పెద్ద చెవులతోని, 16 లీటర్ల మూత్రంలో 1/2 గ్రాం బంగారం బయటపడుతుంది. ఇవాళ శాస్త్రజ్ఞులు చెప్తున్నారు, చూపిస్తున్నారు, నిర్ణయం చేస్తున్నారు, నిరూపణ చేశారు. అంటే గోవులో ఏముంది అని ఇప్పుడు కోర్టులో వాదోపవాదాలు కూడా జరుగుతున్నాయి. గోవును కోసి అమ్మితే ఎంత అంటే 7,000 రూపాయలు వస్తాయి. కానీ గోవును పోషిస్తే సంవత్సరానికి ఎంత దాని యొక్క సంపద మనం గ్రహించాలి అనుకుంటే, అంటే ఒక్క గోవుకు 1 కోటి రూపాయలు అండి. 1 కోటి రూపాయలు ఎక్కువనా, 7,000 రూపాయలు ఎక్కువనా? ఇది మనకు చెప్పే పెద్దలు కరువు అయిపోయినారు. చేద్దామంటే ఏమిటో అందరి మనసులో గోవుకు ప్రకృతికి ప్రాధాన్యత ఇవ్వాలనే అంకురార్పణ మళ్ళీ జరుగుతుంది కనుక, మన గోవుల్ని మనం పోషించుకోవడమా, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడమా, దాని తర్వాత గోసంపద వృద్ధి కలిగితే కలిగేటిది ఏమిటా అని ఆలోచిస్తే, ఇవాళ ఒకసారి రోజుకు 1,000 గోవులు కోయబడుతున్న కొన్ని స్థానాలు ఉన్నాయి. దాని ప్రభావంతో చిన్న చిన్న పిల్లలకే భయంకరమైన వ్యాధులు వస్తున్నాయి, క్యాన్సర్ లాంటి భీమాలు వస్తున్నాయి, పర్యావరణం పాడైపోయింది. ఇకనైనా కన్ను తెరవకపోతే మన తరాలు ఎట్ట ఉన్నా ముందు తరాలకు మాత్రం మేలు చేయాలి అనుకుంటే తప్పనిసరిగా గోవును పోషించే స్థితి లేదనుకోండి, స్థలం లేదు, స్థలం ఉన్న వాళ్లకు గోవును కొనిచ్చేవాడు. గోవును పోషించే సమయం ఉంది కానీ దానికి పెట్టే మేతకు డబ్బు లేదు. ఆ డబ్బున్న వాళ్ళు దానికి సహకారం చేయవచ్చు. పాలు పెరుగు అమ్మడం కొనడం అనేటువంటిది నిషేధించిన కాలం ఏదంటే రామరాజ్యం. రామరాజ్యం రామరాజ్యం అంటే ఊరికే చెప్పుకునేది కాదు. ఎవరైనా ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వాలి అనుకుంటే, భర్త ఉద్యోగం చేస్తే భార్య చిన్న ఉద్యోగి అయితే 500 చెట్లు పెంచాలి. చెట్లు 12 సంవత్సరాలు పెరిగిన తర్వాత వాటిని ప్రభుత్వానికి ఆధీనం చేయాలి, అప్పుడు ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. అది రామరాజ్యంలో ఉండే కాన్సెప్ట్. చెట్లు పెంచడం అయిపోయింది, సరే గోవులు పెంచండి, గోవులు అయిపోయింది, బావులు తవ్వండి, బావులు అయిపోయింది చెరువులు తవ్వండి. ఈ రకంగా మొదలు ప్రకృతిలో జీవించవలసినటువంటి ఒక అవసరం ఉంది కనుక, మనకు ప్రకృతి చుట్టూ బాగుండాలి అనుకునేటువంటిది మొదటి సూత్రం. ఆ గోపాలుడు అంటే పాపం గోవు పేరే పెట్టుకున్నాడు ఆయన. కారణం ఏంటంటే దాన్ని మించింది ప్రపంచంలో మరొకటి లేదు కనుక ఆ పేరును ఆయన పెట్టుకున్నాడు. పెట్టుకొని గోవులను ఆయన స్వయంగా పోషిస్తూ పాలిస్తూ పేరు సార్థకం చేసుకున్నాడు కనుక మనమందరం కూడా గోపాలుడని. ఏదో ఒక సేవ గోవుకు అందించడం ద్వారా బాగుపడేది మనమే, చెట్టు పెట్టిన తర్వాత దాని నీడ కూర్చునేది మనమే, బావి తవ్వితే నీళ్లు తాగేది మనమే, పంట పండిస్తే దాన్ని అనుభవించేది మనమే. మన కోసం మనం ఒకరికి ఒకరు సేవించుకుంటూ సేవ చేసుకుంటూ ఐక్యంగా ఉండాలని భగవంతుని ప్రార్థన చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు నమస్కరిస్తూ జయ శ్రీ గోశాల ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా తాటిపల్లి కేంద్రంగా ఈరోజు నిర్మాణం చేసుకున్నటువంటి కృష్ణ మందిరం ఆవిష్కరణకర్త, కార్యక్రమ ముఖ్య అతిథులు, పూజ్యులు నంబి వేణుగోపాలాచార్య కౌశిక్ గారు, కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ముఖ్యంగా నిర్వాహకులు, సూ యొక్క
ప్రత్యేకత ప్రాధాన్యత. మరి ఈరోజు పూజలు నంబి వేణుగోపాలాచార్య గారి ప్రసంగం ద్వారా తెలుసుకునేటటువంటి ఒక అవకాశం నాకు కలిగించినందుకు నిర్వాహకులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తాను చెప్పండి. విశ్వశాంతిని కాంక్షించేది కేవలం గోపూజతో మాత్రమే సాధ్యమవుతుందని తెలియజెప్పే విధంగా సర్వదేవతలందరినీ పూజించడం అంటే అది కేవలం ఒక గోపూజతో మాత్రమే సాధ్యమవుతుందని తెలియజెప్పే విధంగా అంటే వాస్తవంగా గోవు యొక్క ప్రాధాన్యత మనం తెలిసి ఉండి కూడా మనం గోరక్షణ కానీ మరి గో పోషణకు సంబంధించి కానీ ఆశించిన మేరకు ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నామని చెప్పి చెప్పక తప్పదంటుండే. ఇది మారుతున్న కాలం అనండి, పరిస్థితుల ప్రభావం అనండి, కారణం ఏదైనా కానీ మన గోవు ప్రాధాన్యతను మరింత పెంచుకునే విధంగా ఇవల్ల ఈ కార్యక్రమం తోడ్పడుతుంది అనేటువంటి ఒక విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాను చెప్పండి. ఇవాళ కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా సర్వ రోగ నివారణ అని తెలియజెప్పే విధంగా అన్ని రుగ్మతలకు ఏదైతుందో మరి నివారణ కల్పించే ఒక ఏకైక సూత్రం గోపూజ. మరి గోవు రక్షణ పెంచడం అనేది వారు తెలియజెప్పడం జరిగింది. నేను ఎక్కువగా సమయం తీసుకోకుండా వాస్తవంగా మరి ఇంత సురభి గోశాల దశాబ్దాల తరబడి గమనిస్తున్నాను ఇక్కడ. మరి ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో మరి గో రక్షణ కూడా చేపడుతున్నటువంటి కార్యక్రమాలు అభినందించదగ్గాయి. ఈ కృష్ణ మందిర నిర్మాణంతో మరింత గోవు యొక్క ప్రాధాన్యతను అది తెలియజెప్తుందని చెప్పని నేను భావిస్తున్నాను. ఇవాళ అంటే మొన్న ఈ నిర్వాహకులు నన్ను తెలిసినప్పుడు ఇలా పట్టణాలలో ఏదైతుందో గోవులే కానీ ఇతర పశువులు ఏ విధమైనటువంటి ఆలన పాలన లేకుండా మరి నిర్లక్ష్యానికి గురి కావటం ఒక విధంగా మరి పడుతున్నట్టు ఒక వేదన మనం చూడలేకపోతున్నాం అని చెప్పినప్పుడు చెప్పక తప్పదంటే మీరు కూడా గమనించుంటారు జగిత్యాల రోడ్లపై ఏ విధంగా విహరిస్తుంటాయని చెప్పని నేను జిల్లా కలెక్టర్ గారి దృష్టి తీసుకుపోవడంతోనే వారు ఏదైతుందో జగిత్యాల జిల్లాను ఒక ఆదర్శవంతంగా తీర్చిదిద్దే విధంగా ఇట్లా ఏ విధమైనటువంటి ఒక ఆలన పాలన లేనటువంటి ఒక గోవులే కానీ పశు సంపదను పరిరక్షించుకునే విధంగా ఏదైతుందో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టబడడం జరుగుతుంది. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని ప్లాస్టిక్ వినియోగాన్ని మనం ఏ విధంగా నివారించాలి అనే కార్యక్రమం చేపట్టబడడం జరుగుతుందో పాపం పశువులు చూస్తుంటేనా ఆ ప్లాస్టిక్ వ్యర్థాలు తిని అవి పూర్తిగా ఒక మత్తులో తూగుతున్నట్టు అనిపిస్తుంటాయి చెప్పంటుండే. వాటికి ఒక విధంగా మెడికల్ అవసరం వస్తే ఆపరేషన్ చేసి వాటిని తొలగించి వాటిని మరి ఇక్కడ మన ఈ ఆశ్రమంలో వాటికి అవకాశం కల్పిస్తే సంతోషం. ఈవెన్ అదర్వైజ్ ఆల్సో నాకు ఉన్నటువంటి ఒక ప్రజా జీవితం ఈ ప్రాంతంతో ఉన్నటువంటి ఒక అనుబంధంతో నా చేతనైనటువంటి ఒక సహాయాన్ని భారాన్ని మోయడానికి కొరకు కూడా నేను సిద్ధంగా ఉంటానని చెప్పని సందర్భంగా నేను మనవి చేస్తూ నాకు ఈనాటి అవకాశాన్ని కల్పించినటువంటి సురభి గోశాల నిర్వాహకులకు అట్లాగే పూజ్యులు అంటే వాస్తవంగా గోవు యొక్క ప్రాధాన్యత గురించి మనం ఎంత తెలిసినా తెలుసుకోవాల్సింది ఇంకెంతో మిగిలి ఉంటుందని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. మీరు మార్కండేయ జీవిత చరిత్రతోని గోవుకు ఏ విధమైనటువంటి ఒక అనుబంధం ఉన్నది మీరెంత చక్కగా వివరించినందుకు మీకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ నేను నిర్వాహకులకు దయచేసి అన్యదా భావించకుండా నాకు సెలవు ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను.
వన్ మంత్ సార్ సార్ గంగారాం గారికి మొమెంటం ప్రదానం చేయవలసిందిగా రాజిరెడ్డి గారిని కోరుతున్నాను. తర్వాత పూదర్ శ్రీనివాస్ గారు ఎంపీటీసీ గారికి మొమెంటం అందించవలసిందిగా వేదిక పైన పెద్దలను కోరుతున్నాను. నాడబ్ రత్నమాల శంకర్ గారు సర్పంచ్ తాట్పల్లి గారికి మొమెంటం అందించాల్సిందిగా సభపై. తర్వాత మాతలందరూ ఒక్క నిమిషం మీరందరూ యువకారం కూర్చోండి. Thank you.